చేయండి చేయని ప్రసాద్ గారు చెప్పారు ఆ విషయాలు లోతుగా వెళ్ళదలుచుకున్నా. ఎందుకు ఇంత డ్రాబ్యాక్? అంటే సీఎం గారు అయితే ఏ తప్పు చేయడం వెళ్ళిపోతారా? అదే నేను మీరు చేస్తే చెబుతుంది విధంగా ఇన్ని వాయిదాలు ఇస్తారా, ఇంత ఎగ్జామ్స్ వస్తాయా, లాగా ఇంత పరిష్కారవంతంగా ఉంటుందా, ఇంత రిలయబిలిటీ ఇస్తారా, మీరు నాకు పెళ్లి ఉందంటే వాయిదా, లేదంటే సినిమా పోవాలంటే వాయిదా, లేదంటే రిబర్ కట్ చేయాలంటే వాయిదా ఇవ్వగలుగుతారా? అంటే ఒక చిన్న గుమ్మీ కేసు చేస్తేనే క్రైమ్ స్టేషన్ దగ్గర సందర్భం పెట్టకుండా స్టేషన్ మెయిల్ ఇవ్వకుండా బయటకు ఉంది. అది సామాన్యుడు కొనియ్యం గొప్ప వాళ్ళు కొనియ్యం, ఇది మంచి పద్ధతి కాదు. టోటల్ గా న్యాయ వ్యవస్థలో చాలా పెద్ద ఎత్తున మార్పులతో పాటు ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తే నాకు తెలిసి ఇండియన్ లా మించిన గొప్ప లా ఎక్కడా లేదని అనుకుంటున్నాను సార్. దానికి అంత గొప్పగా ఎన్ని ప్రసాద్ గారు కొంత సాయం చేశారు, మిగతా కొత్త జడ్జీలు కానీ కొత్త లాయర్ గారు సార్ చెప్పినట్టు గుప్తా గారి 24 ఏళ్ళకి 25 ఏళ్ళకి చెప్పారంటే చదువుకొని బాగా పరిజ్ఞానం పెరిగి అయితే అనుభవంతో తప్పేం కాదు. కాకపోతే ఇంప్లిమెంటేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు ఇలాంటి సీనియర్ లాయర్లు ఉన్నారు, ఒక కేసు పైన అనర్గలని చంపగలి సలహా తీసుకునే ఉంటారు. అలాగే మీరు గమనించారలేదు, ఒక ఇంపార్టెంట్ కేసులో ఒక జూనియర్ జడ్జి ఒక సీనియర్ లాయర్ ని సలహా తీసుకుని తీర్పిచ్చే సందర్భంగా అది పేర్లు ప్రస్తావన చట్టంలో చాలా ఉంటాయి. అవన్నీ ప్రసాద్ కూడా చాలా విషయాలు తెలుసు. కొంతమంది జడ్జెస్ సమకాలికులుగా ఉన్న వాళ్ళు అనుభవం లాయర్ కూర్చొని పెట్టుకొని ఈ తీర్పు నేను చెప్తే ఇట్లా ఉంటుంది అంటే డిస్కస్ చేస్తారు, అది మంచి సంప్రదాయం. అదేవిధంగా లాలో కూడా ఇటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించుకొని భారతదేశ లా గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. ఇక్కడ రాజకీయ నాయకులు ఒక పక్క, సామాన్య జనాలు ఒక పక్క, అధికార పార్టీలు ఒక పక్క, అధికారులు ఒక పక్క, ఈ బ్యూరోక్రసీ సిస్టమ్ అనేది చట్టంలో బాధపడాల్సి ఉంటది. అందుకే ఈ రోజు రాష్ట్రంలో 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషించబడకూడదనే ఆలోచన ఎప్పుడో చెప్పారు గాంధీ గారు పెద్దవాళ్ళు. అది ఇప్పుడు జరుగుతుంది, ఎందుకంటే అతి చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, రేప్ చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, రాజకీయ నాయకులు కూడా చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి మా తిరుపతిలో కొండ మీద రెడ్ శాండిల్ అనేది చాలా పెద్ద సంపద, చాలా మంది రెడ్ శాండిల్ దొరకడం చేస్తున్నారు, దాని మూలాలు దూరం దొరకట్లే. మాకు ఎవరు దీన్ని చేస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, అసలు సిసిలైన నాయకులు కనపడట్లే. ఈ మధ్య కాలంలో ఒక ఆయన ఎమ్మెల్యే సిగ్గు తెచ్చుకోకపోయింది విషయం. ఎంత దుర్మార్గంగా వెళ్తా ఉందంటే క్రైమ్ రేటు రాష్ట్రంలో దేశంలో ఇటువంటి ప్రమాదకరమైన అంశాలు వస్తే అటువంటి వ్యక్తి ఆర్థికంగా రాజకీయంగా బలపడితే సమాజంలో సొసైటీలో ఏం సందేశం ఇస్తారు, ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటది? ఒక దొంగ దుర్మార్గుడు రాజకీయ నాయకుడు ఏమవుతుందంటే మటర్లు మానభంగాలు క్రైమ్ రేట్లు దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయి కదా. అది సిచ్యువేషన్ లో ఈరోజు వ్యవస్థల్లో మార్పులు అనేవి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో లాలో కానీ అన్నింటిలో కానీ మార్పులు అనేవి సామరస్యంగా పద్ధతి ప్రకారం సీనియర్ నాయకులు లా డిపార్ట్మెంట్ లా కమిషనర్ కూర్చొని రక్షణ చేస్తే న్యాయం జరుగుతుంది. అదేవిధంగా రఘురామకృష్ణరావు గారు చెప్పి ఉండదు, ఆయనకో న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారికో న్యాయం, చంద్రబాబు నాయుడు కో న్యాయం, మీకో న్యాయం ఉండకూడదు, లా ఈక్వల్ గా ఉండాలనే విషయం పైన దావాగ్రెడ్డి వ్యతిరేక దాని మీద